విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. శ్రీ సత్యవిదుర మూవీస్ ఈరోజు చాలా మంచి రోజు. అది ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా ముహూర్తం చాలా అద్భుతంగా జరిగింది. ఒక సెంటిమెంట్ ఏంటంటే, నేను 4 సినిమాలకి క్లాప్ కొట్టాను, 4 సూపర్ హిట్లు, దాంట్లో ఇది 5వది. సో అలాగే మా నిర్మాతలు ఇక్కడ ఉన్న అందరు పేర్లు చాలా కొత్త పేర్లు నాకు తెలియవు. అలాగే మా శేఖరు, ఈ నా పక్కన కూర్చున్న సోదరుడు, హీరో హీరోయిన్, ఈ ఇటున్న ఏమనుకోవద్దండి పేర్లు అండి, అందరికీ నిర్మాతలు అందరికీ, దీనికి కష్టపడి పనిచేసినటువంటి టెక్నీషియన్లకి, అలాగే కెమెరామెన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టరు మా బ్రదరు కుంచి రఘు గారికి, అందరికీ కృతజ్ఞతలు ముందుగా. ఎందుకంటే సినిమా నాగేశ్వరరావు గారు ఎలా తీస్తాడనేది నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి స్నేహితుడు అతను. అతను స్క్రిప్ట్ రాసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎపిసోడ్ డైరెక్టర్లు కానీ కొంత బుక్కులు తయారు చేస్తారు, ఆయన్ని పట్టుకొస్తాడు ఆయన దగ్గరికి తేగానే పక్కన పెట్టండి ముందు అని చెప్తే, ఈ షాట్ ఇలా పెట్టాయా, ఈ షాట్ ఇలా పెట్టాడు. ఆ స్క్రిప్ట్లో కన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆయన మైండ్లో, షార్ట్ డివిజన్ పెట్టేసుకుంటాడు మైండ్లో. సో ఈసారి నాగేశ్వరరావు గారికి అద్భుతమైన ఒక ఘన విజయం రావాలి, ఒక దర్శకుడిగా మంచి పేరు రావాలి, అలాగే నిర్మాతలకి అద్భుతమైన డబ్బులు రావాలి. అలాగే ఇప్పుడు మా రఘుభయ్య అంటే లవ్ సాంగ్స్ ఇవన్నీ ఎరగదీసేస్తాడు. సో టోటల్గా మంచి టీమ్తో వెళ్తున్నారు కాబట్టి అద్భుతాలు జరుగుతాయి అన్నీ. సో ఆల్ ది బెస్ట్. నన్ను ఇక్కడ పిలిపించి ఈరోజు గెస్ట్గా పిలిచి అది క్లాప్ కొట్టమన్నందుకు నిజంగా యూనిట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అవును, నేను ఇంతే. యాక్చువల్గా మా పూరి జగన్నాథ్ది నేను ఇంతే టైటిల్ కన్ఫర్మేషన్. ఇదేంటంటే సూపర్ కన్ఫర్మేషన్ అనమాట, అవును నేను ఇంతే. సో ఇంత మంచి టైటిల్తో దర్శకుడు నాగేశ్వర గారు ఒక మంచి లవ్ స్టోరీ అండ్ చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ కథతో తను మళ్ళీ చాలా తర్వాత తను ఒక గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో ఇప్పుడు తను వచ్చాడు. సో డెఫినెట్గా ఆయనకి మంచి జరగాలని, అలాగే చిత్ర నిర్మాతలు చౌదరి గారు మిగతా అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి జరగాలి. లక్ష్మీదేవి కథాశక్తితో మీకు గోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అండ్ హీరో హీరోయిన్స్కి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ రిమైనింగ్ అదర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు ప్రెస్ అన్నా ప్రింట్ మీడియా అన్నా చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఏ వస్తువుకైనా విలువ పెరిగేది, వాళ్ళు రాసిన ఒక ముక్కే ఏ వస్తువుకైనా విలువ పెంచిద్ది. అందుకని మరొకసారి వాళ్ళకి నమస్తే చెప్తున్నాను. సత్యవిధురా మూవీస్, అవును నేను ఇంతే. ముఖ్యంగా ముందు చెప్పాల్సింది, ఈ సినిమా నిర్మాత జీవి చౌదరి గారు గట్స్ ఉన్న మనిషి. ఎందుకంటే చాలామంది అటెంప్ట్ చేయరండి, ఈ కథ చాలా గట్స్ ఉంటేనే దీన్ని అటెండ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక రివర్స్ స్క్రీన్ ప్లేతో రాసుకొని సొసైటీలో జరుగుతున్న ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో దాని మీద సెటైరికల్గా చెప్పిన కథ ఇది. అంటే ప్రతి ప్రొడ్యూసర్ ఏమంటారంటే, ఏమండి ఇది ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, కొడితే ఇట్టు కొట్టిద్ది, చాలా బాగుంది అని అలా సందిగ్ధంలో కొంచెం పడతారు. కానీ చౌదరి గారు మాత్రం ఇదే కథ తీయాలి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ ఆఫీసులో ఒక ఆయన ఒక బిడ్డలాగా కూర్చోబెట్టి రాయించి రాసి 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 ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చిందాకా రాయించాడు. నేను అంతే అద్భుతంగా ఒక రివర్స్ స్క్రీన్ ప్లేతో, అంటే 80% సినిమా జోవియల్గా ఉంటుందండి, కామెడీ. ప్రతి క్యారెక్టర్ దీంట్లో హీరో కానీ హీరోయిన్ కానీ, ఈ జబర్దస్త్ బ్యాచ్ అమక్ చంద్ర కానీ, రైజింగ్ రాజు కానీ, పృథ్వీ గారు, ఇందాక కురువెళ్ళ అనీష్ గారు కానీ, అంటే మెయిన్ పిల్లర్స్ ఈ కథకి అందరూ కష్టపడి చేస్తున్నారు. అంతే కష్టపడి నేను కథ తయారు చేశాను. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్య మరి రఘు గుంజే గారు నాకు చాలా కాలం నుంచి పరిచయము. ఆయన అలా వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మన పూరి జగన్నాథ్ సినిమాలో అలా వెళ్ళిపోయాడు. భయ్యా నేను ఒక సినిమా చేస్తున్నాను, నువ్వు విను లైన్ ఇది, నాకు 100% నువ్వు చేసేయాలంటే నేను చేస్తున్నాను భయ్యా,
ఐదు పాటల్లో అద్భుతమైన పాటలు ఇస్తా నీకు, నా స్టైల్ పాటలు అని అన్నాడు. అలా ప్రోత్సహించాడు. దీని అంతటి తర్వాత మా శేఖర్ గారు అయితే ఇక ఆయన అన్ని భుజాన్ని వేసుకొని చేస్తాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరో చాలా చాలా గొప్ప వ్యక్తి. అంటే నా సినిమాలో చేస్తున్నాడని చెప్పడం కాదు, నిన్న మొన్న ఆయనతో ట్రావెల్ అయింది, నేను గమనించింది అతను ఏంటంటే ప్రతిదీ సున్నితంగా అంటే ఆర్షిగా చెప్పే మనస్తత్వం లేదు అతనికి. అలాంటి వాడే ఈ సినిమాలో హీరో అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నాను. ఆ భగవంతు దయ వల్ల అది కుదిరింది. హీరోయిన్ బాంబే అమ్మాయి, ఆమె దగ్గర చాలా ఈజీ ఉంది, చాలా కసి ఉంది, చెప్పినట్టు చేయగలిగిన ఇది ఉంది, గ్రాసింగ్ పవర్ ఉంది. సో వీళ్ళందరూ సహకారంతో చౌదరి గారికి అవును నేను ఇంతనే సినిమా ఒక హిట్ ఇస్తున్నామని మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సత్యవీధిరా మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 అవును నేను ఇంతే మూవీ ప్లాన్ చేశాము. దీనికి డైరెక్టర్ గారు డివికే నాగేశ్వరరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రఘు కుంచే గారు, మా హీరో రామ్ కార్తిక్, అమ్మాయి ప్రిష తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ మా సమర్పించు సత్తార్ భాయ్, శేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, అంత ఒక టీంలో ఉండి మూవీ ప్లాన్ చేసాము. మాకు హీరో గారు మాకు చాలా సహకరించాడు, కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. మా చౌదరి గారు మంచి కథ విని డివికే నాగేశ్వరరావు గారు కథ ఓకే చేసి ఈ కథకి మంచి హీరో బ్రహ్మాండంగా మాకు సహకరించిన మా హీరో గారికి, మా హీరోయిన్కి, అలాగే మా రఘు కుంచే గారికి, అలాగే టెక్నీషియన్స్లో మా చంటి గారు కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఎడిటర్ గారు, మొత్తం ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ చాలా ముందుకెళ్తున్నామండి. ఈరోజు ముహూర్తం కాబట్టి చాలా మన పృథ్వీ గారు, అనీష్ కురియల్ గారితో ఓపెనింగ్ సమాచారం అంతా చేశాము. మిగతా విషయాలన్నీ కూడా నేను ముందు ముందు ప్రెస్ మీట్లో చెప్తాను. నమస్తే. నమస్కార్ ఆప్ సబ్కో. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ కి ముజే యహాన్ పే కామ్ మిలా, యే మేరీ డెబ్యూ ఫిల్మ్ హై, అండ్ ఐ రియలీ విష్ అండ్ ప్రే కి భగవాన్ ముజే ఔర్ ఐసే అచ్చే తరహ సే కామ్ కర్వాయే, ఆశీర్వాద్ దే, అండ్ థ్యాంక్ యూ టీమ్, అండ్ మే అప్నా బెస్ట్ దూంగి. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్ టీమ్.